Hi guys, welcome back to my channel. I am Monika. Iroz manam ento simple and tasty easy chicken curry ela prepare cheskovalo chusedam. Ee chicken curry garelu lokaithe chaala baaguntundi. Enta baaguntundante utti gravy tinestaru. Ee chicken curry garelu loke kaakunda roti loki, chapati loki, pulka loki, butter naan loki kuda chaala baaguntundi. ఈ రోజు వీడియోలో మినప గారెలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ను సన్నగా కట్ చేసుకున్నాను, అలానే 2 మీడియం సైజ్ టమాటోస్ ని కూడా. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అందులో 1½ ఆనియన్ ముక్కలు వేసి మిగతావి పక్కన పెట్టుకోవాలి. అలానే 1½ టమాటో ముక్కలు వేసి మిగతావి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. టమాటోస్ అండ్ ఆనియన్ పేస్ట్ రెడీ అయింది, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మిగిలిన ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన టమాటోస్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే గ్రేవీ అంత టేస్టీగా రాదు. ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని అందులో శుభ్రంగా క్లీన్ చేసిన 1 కిలో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ లో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ లో వాటర్ ఇంకిపోయిన తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి చికెన్ ను బాగా ఉడికించాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేయటం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదు మంచి వాసన కూడా వస్తుంది. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది, చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ నౌ. ఇప్పుడు మనం మినపగారెలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మినపగారెలు ఒక్కసారి తింటే చాలు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను పొట్టు మినప్పప్పును యూస్ చేస్తున్నాను. 1/2 కిలో మినప్పప్పును తీసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ 4 to 5 అవర్స్ అయినా నానపెట్టుకోవాలి. నానపెట్టిన మినప్పప్పును శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మినప్పప్పులో ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం పొట్టుని మొత్తం తీయకుండా 40% పొట్టును అలానే ఉంచుకోవాలి, అప్పుడే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి గారెలు.
మొత్తం పొట్టును తీయకుండా కొంచెం పొట్టును అలానే ఉంచుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మినప్పప్పును గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. 1/2 కిలో తీసుకున్నానని నేను గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇంక మనం ఎటువంటి వాటర్ను అసలు యాడ్ చేయకూడదు. అలానే సాల్ట్ కూడా తగినంత మాత్రమే వేసుకోవాలి. మినప్పప్పు ఈజీగానే గ్రైండ్ అవుతాయి, సో ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా గారెలు టేస్టీగానే ఉంటాయి. గ్రైండ్ చేసుకున్న మినప్పప్పును తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మినపపిండిని చిన్న బాల్స్లా చేసుకొని వాటర్తో లైట్గా తడుపుతూ ప్రెస్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలో గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మినపగారెలు ఫ్రై అవ్వటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, ఎంత సింపుల్ అండ్ ఈజీ మినపగారెలు ఈజ్ రెడీ. నౌ చాలా క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా, చాలా చాలా బాగుంటాయి. నేను చెప్పిన చికెన్ కర్రీతో చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్ని గారెలు తింటామో మనకే తెలియదు, అంత బాగుంటాయి. సో ఈ సండేకి ఈ చికెన్ కర్రీ గారెలు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. See you in the next recipe. Tata, bye bye. Thank you for watching.